ఆహ్వానాన్ని గౌరవించి మన కోసం ఆయన టైంనంతా వెచ్చించి ఈ గణతంత్ర దినోత్సవంలో నేనంటూ ఉన్నాననుకుంటూ నాది ఒక బాధ్యత అంటూ మన పిలిచిన వెంటనే వచ్చినటువంటి ఐఎంసీ చైర్మన్ గారికి, ఐఎంసీ వైస్ చైర్మన్ గారు భాస్కర్ రమణ గారికి, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ బిఎస్ఎస్వి ప్రసాద్ గారికి, అదేవిధంగా నా తోటి స్టాఫ్ మెంబర్స్కి, ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా దీవెనలు. ఇప్పుడు దాకా అందరూ చెప్పారు, కానీ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఇప్పటిదాకా నేను గ్రహించింది అసలు ఎవరూ చెప్పలేదు. 200 సంవత్సరాల నాటి బ్రిటిష్ కాలమాన ప్రకారం 200 సంవత్సరాలు మనకి ఈ జంజీర్ అంటే ఈ జైలు ఖైదీలు ఈ విషయాల్లో మన భారతదేశం అణిగిమణిగి ఉండిపోయింది. అయిపోయిన తర్వాత ఇందాక చెప్పిన మాస్టర్ గారు చెప్పినప్పుడు కమిటీలు వ్యవహారాలు ఇవన్నీ కరెక్టే. దాంట్లో మెయిన్ పాత్ర వహించింది ఇద్దరు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు. వీళ్ళిద్దరి పేర్లు ఇంతవరకు మనం తలుచుకోవాలి. ఇప్పటివరకు ఇన్ని మీటింగులు జరిగిన ఈ డాక్టర్ అంబేద్కర్ గారు ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు విధంగా ఈ 2 నెలల కాలాన్ని ఎందుకు టైం తీసుకున్నారంటే మనకి సవరణ అంటే కొన్ని అమెండ్మెంట్స్ని ముందు రాసి అబ్బే ఇలా ఉండదు, దీనివల్ల మళ్ళీ మన హక్కులు కోల్పోతున్నాం, దీనివల్ల మనకి ఏంటన్నది తెలియట్లేదు, మళ్ళీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ కూర్చున్నారు, మళ్ళీ అంబేద్కర్ గారు కూర్చున్నారు, మళ్ళీ పెద్దలందరూ కూర్చున్నారు, వీళ్ళందరూ కూర్చుని మళ్ళీ 1950లో ఏర్పడిన దానికి సవరణ ఇస్తూ 49లో ఏర్పడిన తర్వాత నవంబర్లో ఏర్పడిన తర్వాత మళ్ళీ 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ సవరణను పొందుపరిచి మనకు కావలసినటువంటి అన్నీ కూడాను దాంట్లో సమీకరణ చేసి అప్పుడు జనవరి 26 మనకి రిపబ్లిక్ డే కింద మనం పూర్తి చేసుకున్నాం. ఈ ఇద్దరు మహానుభావుల వల్లే ఈ రోజున మీరు మమ్మల్ని వచ్చి మాకు ఈ లెసన్ చెప్పలేదు, మాకు పర్మిషన్ కావాలి, ఇవాళ స్ట్రైకులు చేస్తామని పర్మిషన్ అడగడానికి అది మీ హక్కు. ఆ హక్కుల గురించే ఈ రోజున మనం తెలుసుకోవడానికి. మన ఇంట్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక పండగ చేసుకుంటూనే ఉంటున్నాం. రిలీజియన్ ప్రకారం ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్, హిందూస్ అయితే హిందూస్, ఇళ్ళన్ని శుభ్రం చేసుకుని మనం పండగ వాతావరణాన్ని చేసుకుంటున్నాం. అదేవిధంగా నీ దేశభక్తిని నువ్వు ఏ విధంగా నువ్వు తేటతల్లం చేయాలి అంటే గనక అది ఒకటి గణతంత్ర దినోత్సవం మన హక్కుల గురించి మనం తెలుసుకుని, అదేవిధంగా ఇంకో పండగ 15 ఆగస్టు జాతీయ జెండా పండగ, ఆ పండగను గుర్తు చేసుకుంటూ ఈ పండగలన్నిటికీ మనం సమీకరణ అయ్యి మన దేశభక్తిని చాటుకోవడానికి నువ్వెంత చేశావు, నువ్వు ఏం తిన్నావు, ఏం చేశావు అని ఎవడో అడగడు. నువ్వు దేశానికి ఏం చేశావు అన్నది కావాలి. నువ్వు ఇంట్లో పెద్దవాడు అయి ఉండవచ్చు, కానీ ఇంటిలో ఉన్న పెద్దవాడు ఏం చేయాలి? తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, నాన్న అందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఒక తండ్రి బాధ్యత ఏ రకంగా ఉంటుందో తర్వాత జనరేషన్ వచ్చేసరికి కొడుకు బాధ్యత, తర్వాత అక్క అయితే అక్క, తమ్ముడు అయితే తమ్ముడు, ఏ బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారో అదేవిధంగా నువ్వు ఒక పౌరుడిగా నువ్వు తీర్చిదిద్దినప్పుడు గురుస్థానంలో ఉండి మేమందరం మీకు ఒక గైడ్లైన్స్ ఇస్తూ ఓ మంచి విధానాన్ని అలవర్చుకుండరా అని చెప్తూ చేసిన తర్వాత మనం ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీస్ పెట్టి నువ్వు నలుగురిని పోషిస్తున్నప్పుడు అప్పుడే అదే నీ దేశభక్తి. ఓకే, సో ఏంటంటే ఈరోజు మీ మనసులో ఏమున్నా కూడా ఒక నెగిటివ్ అనుకుని తీసేసి పాజిటివ్గా మనం ప్రవర్తించుకుంటే మనం దేశానికి అంతకన్నా చేసిన మేలేం లేదు. ఇంకొక విషయం, మనం ఎదటవాడిని హెల్ప్ చేయ ఎదటవాడికి హెల్ప్ చేయపోయిన పర్ల ఎదటవాడిని దూషించి, ఎదటవాడిని హెరాస్మెంట్ చేసి, ఎదటవాడిని ఇంకోటి ఏదో చేయాలనుకుంటే అది చాలా తప్పు. అది ఎప్పుడూ కూడా మనకు మనం ప్రశ్నించుకోవాలి, మనం ఏం తప్పు చేస్తున్నాం. మనం తిన్నంగా ఉంటే ఎదటవాడిని అనటానికి సరిపోతాం, మనమే స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎదటవాడిని అనటానికి లేదు. వివేకానందుడు అందుకునే అన్నాడు, ఆ రోజున మనం ఏదైతే మనం చేయగలుగుతామో అది ముందు చేసి చూపించాలి, తర్వాతే మనం ఆచరించాలి. అంటే ముందు మనం ఆచరించిన తర్వాత ఎదటోడికి చెప్పాలి. రామకృష్ణ పరమహంస కూడా అదే చెప్పాడు, ముందు మనం ఆచరించాలి, ఆచరించి ఎదటోడికి చెప్పాలి, అప్పుడైతేనే మనం ముందుకు వస్తాం. మనం ఆచరించకుండా ఎదటోడికి చెప్పడానికి నీకు హక్కు లేదు. నిన్ను నువ్వు ముందు తెలుసుకోవాలి,
హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ నువ్వు తెలుసుకున్న తర్వాత మాత్రమే నువ్వు ఎదటోడికి చెప్పగలుగుతావు. మనం వెళ్తున్నాం ట్రాఫిక్ ఫైర్ స్టేషన్ సెంటర్ లోనే, ఆ ఒక్కరిని మనకి ఇచ్చింది 45 సెకండ్లు, ఆ 45 సెకండ్లు కూడా ఆగకుండా ఎవడ దాన్నాడు పక్కన నుంచి వెళ్ళిపోతున్నాడు. ఏ 45 సెకండ్లు ఇచ్చినప్పుడు ఆ 45 సెకండ్లు నువ్వు ఆగి వెళ్తే నీకు యాక్సిడెంట్ అనేది అవ్వదు. అంటే ఏంటి, ఎవడో వెళ్ళిపోతున్నాడు కాదు, ముందు నువ్వు ఆగి వెనకాల, నీ వెనకాల 10 మంది ఆగుతారు, నువ్వే ఆగకుండా వెళ్తే నీ వెనకాల 10 మంది గాదల్లాగా వచ్చేస్తుంటారు. సో ఏంటంటే ముందు మనకు మనం తెలుసుకోవాలి, ముందు మనం కాళ్ళ మీద నిలబడాలి, అప్పుడు ఎదటోడికి మనం చెప్పగలగాలి. మనం నీతులు చెప్పేటప్పుడు ముందు మనం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఓకే అండి, ఇలాగా రాజ్యాంగాలన్నీ పొందుపరిచి డాక్టర్ అంబేద్కర్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని పండుగ వేడుకని మనం జరుపుకుంటున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టూడెంట్స్కి మరియు అదే స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.